తిరుపతయ్య లక్ష్మమ్మ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు కుమార్. తిరుపతయ్య రిక్షా తొక్కి ఇంటిని చూసుకుంటూ కుమార్ని చదివిస్తాడు. లక్ష్మమ్మ కుమార్కి 7 ఏళ్ల వయసప్పుడే చనిపోతుంది. ఇక ఇంటి భారం, చిన్నవాడైన కుమార్ని చూసుకోవటం అంతా తిరుపతయ్య మీదనే పడుతుంది. ఎంతోమంది 2వ పెళ్లి చేసుకోమని చెప్పినా వినకుండా కొడుకు భవిష్యత్తు కోసమే ఆలోచించేవాడు. తిరుపతయ్య ప్రతిరోజు తెల్లవారుజామున లేచి వంట చేసి కొడుకుని స్కూల్కి రెడీ చేసి స్కూల్లో దించేసి తను రిక్షా తొక్కేవాడు. సాయంత్రం కొడుకుని తీసుకొచ్చి మళ్లీ వంట చేసి తన కొడుకుతో కాస్త సమయం గడిపి తల్లిలా నిద్రబుచ్చి ఆ తర్వాత నిద్రపోయేవాడు. అలా కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటూ మంచి చదువులు చదివించాలి అనుకుంటాడు. కానీ 10th ఫెయిల్ అయ్యి ఇంట్లో చెప్పకుండా కాలేజ్లో జాయిన్ అవుతానని అబద్ధం చెప్పి నాన్న దగ్గర డబ్బులు తీసుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు కుమార్. ఒకరోజు కిరాణా కొట్టు దగ్గర సామాన్లు కొనడానికని వెళ్లిన తిరుపతయ్యతో గోపాల్ ఈ విధంగా అంటాడు. ఏమయ్యా, నువ్వంత కష్టపడి సంపాదించిన డబ్బు నీ కొడుకేంటి సిగరెట్లకు తగలేస్తున్నాడు? ఇంత చిన్న వయసులో ఏంటయ్యా మీ వాడి పద్ధతి? ఏం మాట్లాడుతున్నారయ్యా, నా కొడుకు అలాంటి వాడు కాడు. వాడికి అలాంటి అలవాట్లు లేవు. ప్రతిరోజు చక్కగా కాలేజీకి వెళ్ళి వస్తున్నాడు. లేనిపోని నిందలు వెయ్యొద్దు నా కొడుకు మీద. సరిపోయిందయ్యా తిరుపతయ్యా, నీ కొడుకు నా కొడుకు ఒకటే చదువులు కదా. నా కొడుకు 10 పాస్ అయ్యి ఇంటర్ కాలేజీలో జాయిన్ అయ్యాడు, బుద్ధిగా చదువుకుంటున్నాడు. నీ కొడుక్కి ఎవరు సీట్ ఇస్తారు? ఫెయిల్ అయి కూర్చున్నాడు, కనీసం అది కూడా తెలియదా నీకు? అంకుల్, పేపర్లో పరీక్షలో ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారు వేస్తారు. మా స్కూల్లో చదివిన వాళ్ళు కుమార్ అయితే పాస్ అవ్వలేదు అంకుల్. కావాలంటే ఇదిగోండి, మీరే చూడండి. బన్నీ పేపర్ తెచ్చి చూపిస్తాడు. విషయం తెలిసిన తిరుపతయ్య ఎంతో బాధపడతాడు. రాత్రి ఇంటికి వచ్చిన కొడుకుకి జరిగింది అడుగుతాడు. కొడుకు తండ్రి అన్న గౌరవం లేకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడతాడు. కొడుకు తప్పుత్రోవ పట్టకుండా ఉండటం కోసం తనే ఉద్యోగం వెతికి రోజువారి కూలీకి వెళ్లమని చెప్తాడు. రోజు పనికి వెళ్లినా తండ్రి మాట వినకుండా వచ్చిన డబ్బులు జల్సాలు చేస్తూ ఫ్రెండ్స్తో తిరుగుతూ చెడు స్నేహాలకు అలవాటు పడి ఇంటి పరిస్థితి కానీ తండ్రి పరిస్థితి కానీ పట్టించుకోడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత కుమార్కి 26 ఏళ్ళు, తిరుపతయ్యకి 60 ఏళ్ళు వస్తాయి. ఒంట్లో శక్తి లేకున్నా తన సంపాదనతో కొడుకుని ఎలా అయినా చూసుకోవాలని ఒక మారుమూల ప్రాంతంలో ఇల్లు కట్టుకుని అలా కష్టపడి కొడుకుకి పెళ్లి చేస్తాడు. కుమార్ భార్య పేరు లలిత. మొదట్లో బాగానే ఉండేది. తిరుపతయ్యకి ఇంక ఒళ్ళు సహకరించక ఇంట్లోనే ఉండేవాడు. అలా కొన్ని నెలల తర్వాత కుమార్ వ్యసనాలను చూసి ఇంటికి ఆలస్యంగా రావడం చూసి లలిత తట్టుకోలేక భర్తతో ఇలా గొడవ పడుతుంది. చిచి, ఏం కొంపిది? తండ్రికేమో ఒళ్ళొంగదు, కొడుకుకేమో బాధ్యత లేకుండా ఊరి మీద తిరుగుతూ ఉంటాడు. ఆ దేవుడు నా తలరాతేంటో ఇలా రాసిపెట్టాడు. చిచి, ఇలాంటి కొంపలో ఉండటం కంటే చావడం మేలు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నా? ఒక్కటిచ్చాననుకో ఇగిరి అవతల పడతా. మూసుకోనంబడా. అమ్మా లలిత, నన్ను క్షమించు. పెళ్ళైతే అయినా మారుతాడేమో అనుకున్నాను, కాని ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ, మీ కొడుకు మారుతాడనేం కాదు. మీ ఇంటికో పని మనిషి కావాలి కదా, అందుకే ఈ తాగుబోతుకిచ్చి నా గొంతు కోశారు. చిచి, ఇదంతా నా కర్మ. లలిత మాటలకు ఏం మాట్లాడాలో అర్థం కాక కొడుకుకి ఎలా బుద్ధి చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. కొన్ని నెలలు ఇలానే గొడవలతో సాగుతుంది. ఇంతలో లలిత కడుపుతో ఉందని తెలుస్తుంది. ఆ శుభవార్త తెలిసైనా మారుతాడు అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. వాళ్ళకి పండంటి మగబిడ్డ పుడతాడు. తనకి విజయ్ అని పేరు పెడతారు. విజయ్ ఇంట్లోకి వచ్చాక ఇల్లు కాస్త కలకల్లాడుతూ ఉంటుంది. భర్తలో మార్పుని చూసి లలిత కూడా సంతోషిస్తుంది. కానీ లలిత మామయ్య ఖాళీగా ఉండటం, మనవడితో కాలక్షేపం చేయడం చూసి తట్టుకోలేదు. ఏదో విధంగా భర్తకి చెప్పి ఇంట్లో ఉండనివ్వకుండా చేద్దామని ఆలోచనలో ఉంటుంది. రోజులు గడుస్తాయి. ఇంతలో విజయ్కి 6 ఏళ్ళొస్తాయి. తిరుపతయ్య ఇంకా వృద్ధదశకు చేరుకుంటాడు. ముసలితనాన్ని కూడా అర్థం చేసుకుని లలిత తిరుపతయ్యను చూసి సొనుక్కుంటూ ఉంటుంది. ఒకరోజు స్కూల్ నుండి వచ్చిన విజయ్
తిన్నగా తిరుపతయ్య దగ్గరకు వెళ్లేసరికే అది చూసిన లలిత, ఏమిట్రా ఇంట్లో అమ్మ కనిపించడం లేదా? వచ్చి రాగానే తాత దగ్గరికి వెళ్తున్నావు? మీకేం మామయ్య, పిల్లలతో ఆడుకుంటూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. మేం చెప్పిన మాట వెంటనే మానేశాడు వాడు. మీ గారాభం వల్ల నా కొడుకు కూడా మీ కొడుకులానే తయారవుతాడేమో. అమ్మా, తాతయ్యని ఏమీ అనకమ్మా, నాకెప్పుడూ మంచి మంచి కథలు చెప్తాడు. అమ్మనిలా చూసుకో, అమ్మా నాన్న చెప్పింది విను అని చెప్తాడు. బాగా చదివి గొప్ప స్థాయికి రావాలని, డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఎన్నో మంచి మాటలే చెప్తాడు. తాతనే మనకమ్మా. అబ్బో, మాటలు బాగానే నేర్చావురా. వెళ్ళు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా. మామయ్య బయట బట్టలు ఆరబెట్టారుగా, లోపలికి తీసుకొని రండి. పొద్దుపోతుంది, వానేమైనా పడుతుందో ఏమిటో. చిచి, భూమికి భారం కాకపోతే ప్రతిరోజు చెప్తూ ఉండాలి, ఆ మాత్రం పని కూడా చేయలేడా? మూడు పూటలా తిన్నది ఎలా అరుగుతుందో ఏంటో. లలిత మనసులో ఎంత కోపం ఉందో తిరుపతయ్యకి అర్థమైంది. కానీ ఏమీ చెయ్యలేని వయసు, కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరో ఏదో అన్నారని కాదుగాని తన మనవడి కోసమైనా చెయ్యాలి అని రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కిటికీ నుండి తన ఊరి వాతావరణం మొత్తం చూస్తాడు. అవును, కొండ ప్రాంతంలో ఉన్నాను. మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఏ ఒక పళ్ళు లేకపోతే కట్టెలు ఏరుకొని పక్క ఊర్లో అమ్మితే కొంచెం డబ్బులు కూడబెట్టొచ్చు అని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో చిన్న చితకా పనులు చేసి బయటికి వెళ్ళొస్తా అని చెప్పి పొలం గట్టున కొండల్లోకి మెల్లగా వెళ్తాడు. ఒక పెద్ద రేగి పళ్ళ చెట్టు కనిపిస్తుంది. పళ్ళు ఎంతో తాజాగా ఉంటాయి. కొమ్మ వంచి కాయలు పళ్ళు కోసి ఒక సంచిలో వేసి పక్క ఊర్లో స్కూల్కి కొంచెం దూరంలో ఆ పళ్ళని అమ్ముతాడు. ఒకరోజు ఒక 15 ఏళ్ల పాప ఏడ్చుకుంటూ కంగారుగా అటుగా వస్తుంది. ఆ పాపను ఆపి ఈ విధంగా మాట్లాడుతాడు. పాపా, ఏమైంది? ఎందుకలా కంగారుగా ఉన్నావు? ఇలారా, ఇదిగో ఇక్కడ కూర్చు. తాతయ్య, అక్కడెవరు? పోకరి వాళ్ళు నా వెంట వస్తూ ఏడిపిస్తున్నారు. భయం వేసిలా వచ్చాను. అదిగో వాళ్ళే. ఎవరా మీరు? మీకు అక్కా చెల్లెలు లేరా? చిన్న పిల్లరా? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి, లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒరా ముసలాడా, కాటి కాలు చాపి కూర్చున్నావు, నీకెందుకురా అంత బిల్డప్? రే, దాన్ని తీసుకురారా. పక్కన ఉన్న ఇంకొక కుర్రోడు దగ్గరకు వెళ్లబోతుండగా తన దగ్గర ఉన్న కర్రతో తిరుపతయ్య ఇద్దరిని చితకబాది అక్కడి నుండి తరిమేస్తాడు. తాత చేసిన పనికి ఆ పాప ఎంతో సంతోషిస్తుంది. పాపని తన ఇంటి వరకు దిగబెట్టి తిరిగి తన ఇంటికి వెళ్లిపోతాడు తిరుపతయ్య. ప్రతిరోజు ఇలానే చేస్తాడు. తిరుపతయ్య వచ్చిన డబ్బు ఒక పెట్టెలో దాచిపెడతాడు. ఎక్కడికి వెళ్ళొస్తున్నాడో అన్నది ఏదీ పట్టించుకోకుండా ఉంటుంది లలిత. ఒకరోజు పని మధ్యలోనే కుమార్ ఇంటికి వస్తాడు. ఇంట్లో చూస్తే తండ్రి ఉండడు. లలితని పిలిచి ఈ విధంగా అడుగుతాడు. లలిత, నాన్న ఎక్కడున్నాడు? ఇంట్లో కనిపించడమే లేదు. నన్ను అడుగుతారే? ప్రతిరోజు అలానే బయటికెళ్ళొస్తాడు. నాకేమైనా చెప్పి వెళ్తున్నాడా ఏంటి మీ నాన్న? అయినా అమ్మా లలిత ఇదివ్వు, అమ్మా లలిత అదివ్వు అని ఊరికే తిప్పుతూ ఉంటాడు. ఆ చాకరీ తప్పింది కదా అని నేను ఏమీ అడగలేదు. భార్య మాటలకు కుమార్ ఏమీ అనలేక ఊరుకుంటాడు. తండ్రి వచ్చాక ఎక్కడికి వెళ్ళాడని అడుగుతాడు. తను ఊరికే అలా బయటికి వెళ్ళొస్తున్నా అని చెప్తాడు. కొన్నాళ్ళు అలా ఏదో ఒకటి అమ్మటం, డబ్బులు దాయడం, పేద పిల్లలకు ఉచితంగా పళ్ళను ఇవ్వడం చేస్తుంటాడు. తను కాపాడిన పాపని కూడా ఎంతో బాగా చూసుకుంటాడు. ప్రతిరోజు పాపని ఇంటి దగ్గర దిగబెట్టి ఆ తర్వాత తను ఇంటికొస్తాడు. కొంతకాలానికి తన వయసు ఇంకా పెరగడంతో మంచాన పడతాడు తిరుపతయ్య. కోడలు సరిగ్గా చూసుకోక కొన్ని రోజులకే చనిపోతాడు. ఏళ్ళు గడిచినా ఆ పాప మాత్రం తాత ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. తండ్రి పెట్టెని పారేయబోతూ పెట్టెలో ఏముందో చూద్దామని కుమార్ పెట్టెను తెరుస్తాడు. ఆ పెట్టెలో పాపతో రాయించిన ఒక ఉత్తరం, కొన్ని డబ్బులు చూస్తాడు. కొడుకుకి, మనవడికి, కోడలికి జరిగింది మొత్తం వివరిస్తాడు.
అది చూసి కుటుంబం అంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. తండ్రి విలువ, మామగారి విలువ తెలిసేసరికే పూర్తిగా ఆలస్యం అవుతుంది. ఇంతలో వాళ్ల ఇంటికి ఆ పాప తన తండ్రిని తీసుకుని వస్తుంది. మనవడి కోసం ఆ తాత చెప్పిన మాటలన్నీ వాళ్లతో చెప్తుంది. వాళ్లకి ఎప్పుడు ఏం అవసరమైనా సహాయం చేస్తానని, తన తండ్రి పక్క ఊరి ప్రెసిడెంట్ అని ఏ సహాయం కావాలన్నా అడగమని చెప్తుంది. తాత గొప్పతనం, తాత చూపించిన ప్రేమకి నేను ఎన్ని చేసినా తక్కువేనని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. తాత త్యాగం మనసు తెలుసుకున్న విజయ్ చిన్ననాటి నుండి తాత చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని పెద్ద స్థాయికి చేరుకుంటాడు. తాతలాగానే అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. గోవిందులు పొలం పనులు చేసుకుంటూ తన ముగ్గురు పిల్లల్ని చదివిస్తూ ఉంటాడు. పెద్దబ్బాయి పేరు శరత్, తనకి 12 ఏళ్లు. రెండో అబ్బాయి పేరు గిరీష్, తనకి 9 ఏళ్లు. పాపకి 6 ఏళ్లు. తన పేరు శ్రావణి. గోవిందులు భార్య పేరు కమల. వాళ్లకి ఉన్న పొలంలోనే భర్తకి సహాయం చేస్తూ ఇంటిని చూసుకుంటూ ఉంటుంది. పొలంలో వేసిన కాపు సరిగ్గా పండక నష్టాల్లోకి వెళ్లిపోయాడు గోవిందులు. పొలం మీదే ఆధారపడి ఉన్న వాళ్ల జీవితాలు ఏం చెయ్యాలో ఎటూ తోచని పరిస్థితిలో ఉన్నాయి. భార్య పిల్లల్ని ఎలా పోషించాలి అనే బాధ దుఃఖంతో తన స్నేహితుడైన కూరగాయలు సరఫరా చేసే భీమరాజు దగ్గరకు వెళ్లి తన పరిస్థితి చెప్తాడు. అప్పుడు భీమరాజు ఈ విధంగా అంటాడు. ఓస్, ఎంతైనా గోవిందు, దానికింత దిగాలు పడిపోతావే. సర్లే, ఈసారి నీ పొలం కాగితాలు తాకట్టు పెట్టు, దానికి తగ్గ డబ్బులు ఇస్తాను. ఈ వరి జొన్న కాకుండా మంచి కూరగాయలు పండించు, నేను మంచి రేటుకి అమ్మి పెడతా, నీ కష్టాలు తీరుతాయి. మెల్లిగా నీ పొలం కూడా ఇడిపించుకో. నా తరువాత నా పిల్లల బతుకు ఆ పొలం మీద ఆధారపడి ఉంది. సర్లే భీమ, నువ్వు చెప్పిందే చేస్తాను, కానీ పొలం తాకట్టంటే మనసు ఒప్పడం లేదురా. ఓసోస్, నీ పెంటన్న అమ్మవేట్రా నువ్వు? ఏ తాకట్టు లేకుండా నేను అప్పెలా ఇచ్చేయగలను చెప్పు నువ్వే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. గోవిందులకి ఇంకా వేరే దారి లేక భార్యని ఒప్పించి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకుని కూరగాయల పంట వేస్తాడు. పంట బాగానే పండుతుంది. ఎంతో సంబరపడతాడు గోవిందులు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవదు. కూరగాయలమ్మటానికని భీమరాజు దగ్గరకు కూరగాయల్ని తీసుకుని వెళ్తాడు. భీమరాజు కూరగాయలన్నీ లెక్క చూసి గోవిందుల చేతికి కొంత డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు చూసి గోవిందులు వెంటనే, ఇదేటిది భీమ, ఇన్ని తక్కువ డబ్బులా? తిరిగి విత్తనాలకు తప్ప లాభమే లేదు. ఇలా అయితే మా ఇంటి వాళ్ళకి 3 పూట్ల భోజనం ఎలా పెట్టగలను? ఇంకా నీ అప్పు ఎప్పుడు తీరుస్తాన్రా? సర్కారోలు చెప్పిన రేటుకే కదరా నేను నీ కూరగాయలు కొన్నాను. మార్కెట్లో రేటు బట్టే కదా నేను వ్యాపారం చేసేది. నువ్వే చెప్పు, దానికి నేనేం చెయ్యగలను? భీమరాజు మాటలకి ఏ సమాధానం చెప్పలేక అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోతాడు గోవిందులు. ఇంట్లో వాళ్లకి జరిగింది చెప్తాడు. ఆశపడ్డ వాళ్ళందరి మొహాల్లో బాధ కమ్ముకుంటుంది. కొంతసేపటికి గోవిందుల భార్య కమల, ఊరుకో అయ్యా, నువ్వేం కంగారు పడమాక, పంటైతే బానే పండుతుంది కదా, సర్కార్ వాళ్ళు రేట్లు మార్చాక మనకి మంచి లాభాలే వస్తాయిలే, అట్టాగే దిగులు పెట్టుకోమాక. మరి ఈ నెల మన పరిస్థితి ఏంటి కమల? ఈ డబ్బు తిండికి ఉపయోగించాలా, వాళ్ళ చదువులకి ఉపయోగించాలా, లేక అప్పుకి వడ్డీ తీర్చాలా? నువ్వే చెప్పు, ఏటి చేయమంటావు? చంటిది పుట్టాక నేనా కూలి పని చేయకూడదని ఆ డాక్టర్లు చెప్పారు. పోనీ, ఓ పని చేయినా, ఊర్లో ఎవరిళ్లల్లో అయినా ఇంటి పని దొరుకుతుందేమో చూడ్నా. బయట కూలి పని అంటే కష్టం గాని ఇళ్ల పనులైతే ఎలాగోలా చేసుకుంటాను. ఆ వచ్చే డబ్బేదో ఏదో ఖర్చు కుంటుంది కదా, నువ్వు ఊరికే దిగులు పెట్టుకోమాక. కమల మాటలకు గోవిందులు సరే అని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఆ పల్లెటూరులో గొప్ప ఇంటి వాళ్ళందరి దగ్గరకు వెళ్లి పని కోసం అడుగుతుంది. కానీ ఒక్క ఇంట్లో తప్ప ఇంకా ఎవరింట్లో కూడా పని దొరకదు. అందరికీ అన్ని పనులు చేసేవాళ్లు కావాలి అని ఎవరూ పని ఇవ్వరు. సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వచ్చాక, వచ్చావా అమ్మా, ఎంత కష్టపడుతున్నారమ్మా నువ్వు నాన్న. అమ్మా, చెల్లిని తమ్ముణ్ణి చదివించండి అమ్మా. నేను కూడా ఏదో ఒక పని చేస్తాను, నీ గుంట్లో బాగోదు కదా, నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మా.
ఏటి బాబు, చదువులు మానేసి కూలి పనిచేసి బతుకుతానంటావా? ఆ మాత్రం చదువుకోకే మాకీ కష్టాలన్నీను. ముందు నోరు మూసుకొని చదువుకో. ఊర్నుద్ధరించే వయసు వచ్చినట్టు నువ్వు నీ మాటలు. కమల, వాడు నీకోసం జాలిపడి మాట్లాడితే కసురుకుంటావేంటి? బుద్ధుందా ఏమైనా? అయ్యో శరత్ బాబు, నన్ను క్షమించినాన్నా. ఏం లేదయ్యా, ఊరంతా తిరిగినా ఒక్క దగ్గర మాత్రమే పని దొరికింది. ఇలా అయితే ఇల్లు ఎలా గడుస్తుంది, అప్పెలా తీరుతుంది? కష్టాలొచ్చాయని చదువులు మానేస్తే ఇదిగో ఆడి బతుకు కూడా మనలాగే అవుతుంది. అందుకే అలా కసురుకున్నాను అంటూ గోవిందుల కుటుంబం మళ్ళీ బాధలో మునిగిపోతారు. అలానే కొన్ని నెలలు గడుస్తాయి. కాలం మారినా వాళ్ల బ్రతుకులో మాత్రం ఏ మార్పు రాదు. అప్పు తీర్చటం లేదు అని భీమరాజు డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వడు. ఏదో ఒకటి చేసి పొలం లాక్కోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. పిల్లల ఆలనా పాలనా కూడా సరిగ్గా ఉండదు. ఈ పరిస్థితుల్లో సాగు చేయలేక పొలం పనులు ఆపేసి భార్య దగ్గర ఉన్న నగలు అమ్మి చిన్న టిఫిన్ బండి పట్నం ప్లాట్ఫామ్ మీద పెడతాడు. వంటలన్నీ చేసి కమల అందిస్తూ ఉంటుంది. గోవిందులు ప్లాట్ఫామ్ మీద దుమ్ము ధూళి పడకుండా ఎంతో శుభ్రంగా అందరూ మెచ్చేలా వ్యాపారం చేసుకుంటాడు. కూరగాయలమ్మే కన్నా టిఫిన్ షాప్ మీద వాళ్లకి లాభాలు వస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా వాళ్ల పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఒకరోజు తెల్లవారుజామున గోవిందులు షాప్ తీయటానికని వెళ్తాడు. అంతలోనే చెల్లా చెదురుగా పడి ఉన్న తన బండిని చూసి ఏడుస్తూ, అయ్యో 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 అయ్యో, నా బండి కొట్టు. ఊరుకో గోవిందులు ఊరుకో, సర్కారు వాళ్ళు ప్లాట్ఫారం మీద ఉన్న బళ్ళు షాపులు పడగొట్టించారు. అదిగో చూడు, అటు నా షాప్ కూడా అలానే ఉంది. ఏవో రూల్స్ అట, మనమేం చేస్తాం? ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారే, మనలాంటి వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప దోచుకుంటున్న వ్యాపారులకు మాత్రం పిలిచి మరీ రుణాలిస్తారు. వాళ్ళ కాళ్ళు విరిగిపోను, చేతులు పడిపోను, వాళ్ళిల్లు కూలిపోను. చిచ్చి ముదిరిష్టం, మాలాంటి వాళ్ళు ఉసిరులు పోసుకుంటున్నారు. ఓలి లక్ష్మి, తిడతా కూర్చుంటే నీ బడ్డీ కొట్టు మళ్ళీ మొలుస్తాదా ఏటి? పద పద, మళ్ళీ ఏ కూలో నాలో ఎత్తుక్కోవాలి అంటూ గోవిందులతో పాటు ప్లాట్ఫామ్ మీద కొట్టు పెట్టుకున్న అందరూ నిరాశగా ఇంటికి వెళ్తారు. ఏం చేయాలో అర్థం కాక నిరుత్సాహంగా ఇంటికి చేరుకుని జరిగింది ఇంట్లో చెప్తాడు. జరిగింది విని గోవిందులుని వెంటబెట్టుకుని సర్కారు ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ కనిపించిన ఒక ఆఫీసర్తో ఈ విధంగా మాట్లాడుతుంది. మీకేమైనా న్యాయంగా ఉందా సారు? మేం పెట్టుకున్న కొట్టు పగలగొట్టి మా కడుపుల మీద కొట్టారు. దాని మీద బతికే మా బ్రతుకులు, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి సారు? ఊకోవే, నువ్వట్టారమాకే సారు మీద. క్షమించండి సారు, ప్లాట్ఫారం మీద ఉన్న బట్టి కొట్టులు పడేశారు, అది అడుగుదామనే వచ్చాము సారు. చూడండి, మీ బాధ అయితే నాకు అర్థమైంది. దయచేసి ఇలా ఇంకెక్కడా మాట్లాడకుండా వెళ్ళిపోండి. ఎందుకంటే అనుమతి లేకుండా కట్టిన బళ్ళన్నీ కూల్చేశారు. ఇప్పుడు ఇలా అడిగారని తెలిస్తే మిమ్మల్ని ఉంచేసి పెనాల్టీ కట్టే వరకు వదలరు. మీరు బాధలో ఉన్నారు కాబట్టి మళ్ళీ పెనాల్టీ అంటే మీ వల్ల కాదు, కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఆ ఆఫీసర్ మాటలు సగం అర్థమయ్యి సగం అర్థం కాని పరిస్థితిలో ఉంటారు గోవిందులు ఇంకా తన భార్య. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ మొదటి స్థితిలాగానే దిగులు పడుతూ ఉంటారు. ఆ మధ్యాహ్నం వేళ మండు టెండలో ఇంటి బయట కూర్చొని ఉంటారు. ఎండ వేడికన్నా వాళ్ల గుండెల్లో బాధ ఎక్కువగా ఉండటం వల్ల మౌనంగా ఉండిపోతారు. ఇంతలో వాళ్ల కూతురు శ్రావణి ఒక ఎడ్లబండి బొమ్మ మీద తన దగ్గర ఉన్న ఆట సామాన్లు కొన్ని పెట్టి ఆ సామాన్లలో కొన్ని తిండి పదార్థాలు పెట్టి అమ్ముతున్నట్లుగా అలా ఆడుకుంటూ ఉంటుంది. అది చూసిన గోవిందులకి ఒక ఆలోచన వస్తుంది. బడ్డీ కొట్టు పెడితే పడగొట్టారు. అదే ఎడ్లబండి మీద పొద్దున్నుండి రాత్రి వరకు అన్నీ వండుతూ ఊరూరా తిరుగుతూ అమ్మి తిరిగి ఇంటికొస్తే ఎవరూ ఏమీ చేయలేరు కదా అని ఆలోచిస్తాడు. వెంటనే తన ఆలోచన భార్యకి కూడా చెప్తాడు. అది విన్న కమల ఈ విధంగా అంటుంది, ఏటయ్యా ఎడ్లబండి మీద వ్యాపారమా? మతిగాట పోయిందేటి నీకు? చాలయ్యా చాలు, ఇన్ని ఎదురు దెబ్బలు తిన్న నాకు మళ్ళీ దెబ్బలు తినాలని లేదు. ఎన్నుయ్యో గుయ్యో చూసుకుని ఇలా ముగ్గురిని సర్కారు ఆశ్రమంలో చేర్పించి మనం ఎటో పోయి సద్దాం. ఏంటి కమల, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎంత కష్టపడి ఎదుర్కొన్నాము, మర్చిపోయావా? మనలాంటి బ్రతుకులు
తిరిగి మన బిడ్డలకిస్తావా? లేకపోతే కష్టపడి వాళ్ళని చదివించి మనలాంటి పరిస్థితి నుండి బయటపడేస్తావా? ధైర్యంగా ఉండు, ఇది ఖచ్చితంగా సాధిస్తాం మనం అని కమలకి ధైర్యం చెప్పి రెండు ఎద్దులు కట్టి ఎడ్ల బండిని సిద్ధం చేసి పొద్దున్న టిఫిన్లు పెట్టి ఊరంతా అమ్మి ఇంటికొస్తాడు. ఇంతలో మధ్యాహ్నం భోజనాలు, కూరలు, అన్నం అన్నీ సిద్ధం చేసి కమల ఉంచుతుంది. అవి సాయంత్రం వరకు తిరిగి అమ్ముతాడు. రాత్రి భోజనం కూడా అలానే అమ్ముతారు. ఎడ్ల బండి మీద వివిధ వంటకాలు చూడటానికి, తినటానికి కూడా ఎంతో బాగుండటంతో అందరూ వచ్చి తింటూ ఉంటారు. అలా మెల్లమెల్లగా వాళ్ల వ్యాపారం అనుకున్నదానికన్నా 100 రెట్లు లాభం తెచ్చిపెడుతుంది. ఆ తరువాత భీమరాజుకి అప్పంతటినీ తీర్చేసి వాళ్ల పొలాన్ని కౌలుకిచ్చి ఇంకొంత లాభం పొందుకుంటారు. ఆ విధంగా కొన్నాళ్లకే ఎడ్లబండి రెస్టారెంట్ అని పేరు పెట్టి ఫిష్ ఫ్రై, చికెన్ తందూరి, మటన్ బిర్యానీ, పప్పు సాంబార్, ఇలా ఎన్నో రకాల వంటలు, పిండి వంటలు కూడా అమ్ముతూ ఉంటారు. ఎడ్లబండి రెస్టారెంట్ అనగానే అందరూ ఆకర్షితులవుతారు. వాళ్ల చిన్న ఆలోచన వల్ల ఎన్నో లాభాలు సంపాదిస్తారు. ఎన్ని కష్టాలకైనా ఎదురు నిలబడి విజయం సాధించాలనే తపనతో ముందుకు వెళ్తే కష్టాలను ఓడించడమే కాకుండా సుఖాలను దక్కించుకోగలం.